అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్ పంపిణీ కార్యక్రమం బుధవారం సాయంత్రం 4 గంటల నుండి నగరంలోని సచివాలయాల్లో ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా సచివాలయంలోనే పింఛన్ పంపిణీ చేయమని ఆదేశాలు రావడంతో కార్యక్రమం ప్రారంభమైంది. కూర్చోడానికి బాగా ఏర్పాటు చేశారా? ఇక్కడ ఇక్కడ అక్కడ కూర్చొని బయట కూర్చుంటారు ఇచ్చారు. ఇంట్లో బయట నుంచి వేయించుకుంటున్నాను. ఇబ్బంది ఏమైనా పడలేదుగా? ఇబ్బంది ఏమైనా పడ్డావా? ఇబ్బంది మా మనుషులు అడ్డుకుంటున్నారు. ఇబ్బంది అండి అయ్యా, పాప ఇళ్ళకి వచ్చి ఇచ్చి హాయిగా కూర్చొని తీసుకుంటారు. ఇది ఏమైనా ఇదయ్యా, జగన్ పాప ఇళ్ళకి పంపించాడే. ఓకే. గోపాల్ నగర్లోని ఒక సచివాలయానికి కొద్ది మొత్తంలో నగదు రావడం, ఒక సచివాలయానికి నగదు రాలేదని సిబ్బంది తెలిపారని వృద్ధులు అన్నారు. గోపాల్ నగర్ 6వ డివిజన్ సచివాలయ పరిధిలో ఒక సచివాలయంలో 250 మంది లబ్ధిదారులు ఉండగా కేవలం 99,000 రూపాయలు మాత్రమే వచ్చాయని, వాటిని వృద్ధులకు పంపిణీ చేయడం జరుగుతుందని, మిగిలిన నగదు రాగానే పంపిణీ చేసి రాలేని వారికి ఇంటికి తీసుకువెళ్లి పింఛన్ అందజేస్తామని వెల్ఫేర్ సెక్రటరీ ఏడుకొండలు తెలిపారు. వృద్ధులు వితంతువులకు సచివాలయాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టెంట్లు, కుర్చీలు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పింఛన్ పంపిణీ విధానంపై వృద్ధులను అడగ్గా ఉదయం నగదు రాలేదని, మధ్యాహ్నం నుండి పింఛన్లు అందజేస్తున్నారని, సచివాలయాల్లో కూర్చునేందుకు వసతులు ఏర్పాటు చేశారన్నారు. నేను 6 గంట సార్ వచ్చాను. ఏం ఇబ్బంది ఏం లేదు. అయితే 1వ తారీఖు ఆయన రోజు వాలంటీర్ వచ్చి ఇచ్చేవాడు. ఇవాళ 2 ఏమైంది? ఇబ్బంది లేదు. కుర్చీలే సార్, బాగానే కూర్చున్నాను. ఉమాదేవి, తోటకూర ఉమాదేవి. నేను ఇక్కడ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా సచివాలయానికి వచ్చేసి 254 పెన్షన్లు ఉన్నాయి మొత్తము. అందరినీ పిలిపించేసి ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ పంపిణీ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ వస్తున్నాయి, కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల బ్యాంకులో రాలేదు. అవి వచ్చినవి తీసుకెళ్ళమని మా పై అథారిటీస్ వాళ్ళు చెప్పారు, వచ్చినంతవరకు డిస్ట్రిబ్యూట్ చేయమని. అందుకని స్టార్ట్ చేసి పంచుతూ ఉన్నామండి. కొన్ని ఎవరైతే బెడ్ రేటును అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటికి వెళ్ళడానికి అమౌంట్ వచ్చిన తర్వాత ఆ ప్లాన్ చేసుకొని వాళ్ళకి కూడా అందరికీ పంచడానికి ట్రై చేస్తామండి.